ఎవరా గ్లిమ్స్ ఎలా అనిపించింది అన్న? నా అమేజింగ్ అనిపించింది అన్న. అసలు చూస్తుంటే ఆ పోస్టర్ చూస్తుంటే ఆయన ఇలా పడ్డది పడవ పైన కట్అవుట్ కానీ అసలు బొమ్మలు ఇట్లా కొరటాల శివ డైరెక్షన్ అంటే మిర్చి తర్వాత మళ్ళీ నాకు జంత గారి తర్వాత ఇట్లా రొమ్మలు పైకి వచ్చినాయంటే ఈ జస్ట్ పోస్టర్ చూస్తేనే అసలు ఈ బొమ్మలు ఇట్లా వచ్చినాయి ఎప్పుడే సార్. ఎన్టీఆర్కి డయాన్ ఫ్యాన్. నేను అనుకున్న పౌష్టిక ఆహారాలు ఎట్లుంటాయో మనం వెజిటేబుల్ తింటామో వెజిటేబుల్ ఒక పాటు అయితే అనిరుద్ధ్ ఉన్నాడు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ దీనికి మెయిన్. మనం అనిరుద్ధ్ చూసినాం విక్రాంక్ ఎట్లా కొట్టాడు బ్యాక్ గ్రౌండ్ రిలాక్స్ రిలాక్స్ అనే ఒక చిన్న పదమే అంత హిట్ కొట్టింది సూర్య కోసం ఇచ్చిన ఒక చిన్న డైలాగ్. ఇందులో ఫుల్ మిల్స్ తో ఇచ్చేస్తుండు నాన్ వెజ్ అండ్ వెజిటేబుల్ కలిపి గురటాల శివ డైరెక్షన్ అంటే ఆల్మోస్ట్ మీకు అందరూ తెలిసిపోతుంది. జనతా క్యారెజ్ కానీ మిర్చి కానీ రెండు సినిమాలు కానీ ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ మూవీ మిర్చి. ఎన్టీఆర్ దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ జనతా క్యారెజ్. ఇది ఇప్పుడు దేవరా వచ్చేది నెక్స్ట్ ఇండస్ట్రీలో ఇప్పుడు సలార్ అన్నారు కదా సలారు చూస్తే సలార్కు దీనికి పక్కన చూస్తే రెండు డైరెక్షన్ ఒకటే అనిపించాను చెప్పి ప్రశాంత్ నీళ్ళు కానీ కొరటాల శివాలు కానీ ఎక్కడ తగ్గలేదు ఇంకా సలార్లో తగ్గలేదు. ఎన్టీఆర్ది వన్ మ్యాన్ షో నడిపిస్తాడు కాదు మొత్తం ఫుల్ మ్యాచ్ షో నడిపిస్తాడు ఇది ఆల్ టైమ్ కొత్త నడిపిస్తాడు నాకు అది. ఎందుకంటే ఎన్టీఆర్ది కట్అవుట్ చూస్తుంటే కానీ డిఫరెంట్ కట్అవుట్ ఇప్పటివరకు అసలు ఎన్టీఆర్ కెరీర్లో మనం ట్రిబ్లాలో చూసినాము ఆ గెటప్ అది పులితో వేటాడు అది ఇంట్లో చూస్తే మాత్రం మా పడవ విజువల్ చూస్తుంటే అసలు అమేజింగ్ అనిస్తుంది. నేనైతే చాలా వెళ్ళి కళ్ళతో వెయిటింగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే సంక్రాంతి కానీ ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఇది ఒక ఇయర్లో బెస్ట్ మూవీ అవుతుంది అనేది అయితే ఎన్టీఆర్ కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుంది. ఎందుకంటే కాంబినేషన్ కూడా చూడండి డైరెక్టర్ కానీ కొట్టాల శివ కానీ ఆయన ఎంచుకున్న కథ కానీ తీసుకున్నాం ఇంకోటి 2000 మందితో డ్యాన్స్ ఉంటుందంట అది అసలు అది ఎట్లా అసలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు రికార్డ్ అది అసలు ప్యాన్ ఇండియా అంటారు కదా ప్యాన్ ఇండియా ఇంకా ప్యాన్ ఇండియా కాదు అసలు వరల్డ్ వైడ్ ఇండియా అవుతుంది ఏమో తెలిసి అసలు చూడాలి కాదు మస్ అనిపిస్తుంది అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే నాకు డిఫరెంట్ ఉంది అన్న ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది ఇది రికార్డ్ లో మళ్ళీ రాసుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ లో ఎన్టీఆర్ సింహాద్రి ఎలా ఇచ్చారు అప్పట్లో రాజమౌళి జనతా గారికి ఎలా ఉందో ఒక మైల్ రాయల్ అనమాట అది. ఇప్పటివరకు ఎన్టీఆర్ కెరీర్ లో ఇది ఇంకో మైల్ రాయల్. కొరటాల షో దీని ముందు అట్టర్ ఫ్లాప్ అవుట్ ఇచ్చిన ఇండస్ట్రీకి ఆచార్య అని చెప్పి ఇండస్ట్రీలో డైరెక్టర్లకు అప్ అండ్ డౌన్ ఉంటేనే దాని వాల్యూ తెలుస్తా అన్న మొత్తం అప్పు గుట్టుంటే కూడా దాని వాల్యూ తెలియదు. కొరటాల శివాలకి ఆచార్య ఫ్లాప్ అయింది కాబట్టి ఈ సినిమా మీద చాలా ఇంట్రెస్టింగ్ గా పెట్టి ఎన్టీఆర్కు అనుకున్న కథ ఎంచుకొని దానికి అన్నట్టు చూపిస్తున్నాడు ఆ విజువల్స్ అర్థమైపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే సముద్రంలో ఉన్న తీసిన సముద్రం మీద ఉన్నాయి సింహాద్రి కూడా బంపర్ హిట్ సముద్రంలో పడవ మీద ఉన్న ఏ సినిమా ఒకటైన హిట్టాయన్న అంటే దేవరాలో చూసుకోండి ఒకసారి బ్యాక్ గ్రౌండ్ లో పడవలు కానీ అన్ని విజువల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు కథ అసలు అర్థమైతలేదు కానీ వెయ్యి కలతో వెయిటింగ్ ఇది వేరే సినిమాలు అయితే పోస్టర్ విధంగా కథ చెప్పుకోవచ్చు కానీ ఈ సినిమాకి అయితే కవిత కాదు అసలు ఎన్టీఆర్ ఎట్లా ఉంటాడు ఏంటి అసలు ఎన్టీఆర్ దేవరా అంటే ఏంటి అసలు వెయిటింగ్